ఓం నమో నారాయణాయ ఏడుకొండలవాడ వేంకట్రమణ గోవింద గోవింద తిరుమలగిరిలో వెలిసి ఉన్న స్వామివారి దర్శనం చేసుకోవడానికి నుంచో భక్తులు తరలి వస్తారు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే లిప్తకాలం మాత్రమే దొరికే స్వామివారి దర్శనం చేతనే అలౌకికమైన ఆనందానికి లోనవుతారు తిరుమలగిరిలోని కొండలలో ఎక్కడ చూసినా స్వామివారి రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది భక్తితోటి మనం గోవింద గోవింద అనే నామస్మరణం చేసుకుంటూ వెడితే ప్రతి కొండ కూడా స్వామివారిలానే అనిపిస్తుంది అంతెందుకు అలిపిరి దగ్గర నుంచి చూడండి కొండ స్వామివారి రూపంలో ఉంటుంది ఇలా అన్ని కొండల్లో కూడా స్వామివారి రూపం కనిపిస్తుంది ఎందుకు అనంటే ఏడు కొండలు కూడా ఎంతో విశిష్టమైనవి ఈ ఏడు కొండలకు నామాలు ఉన్నాయి అవి ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా నేను మీకు తెలియచేస్తాను కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అని ఊరికే అనలేదు కదండి కొండలంతా కూడా అంటే మనం ఏడుకొండలు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క రూపాన్ని మనం చూడవచ్చు ఇలా స్వామివారి రూపానికి ఎంతో వెయ్య ప్రయాసలు కోర్చి మరీ దండలు వేసి ఆ స్వామికి సేవ చేస్తారు అయితే ఇది అందరం చేయలేము దీనికి ఎంతో అనుభవం ఉన్నవారు మాత్రమే స్వామివారి సేవ చేస్తారు ఆయనకు పుష్పమాలాంకృతం చేసి ఆయనకి పాలాభిషేకం వంటివి చేస్తూ ఉంటారు ఈ కొండలు ఇలా ఏర్పడడానికి కూడా విశిష్టమైన పురాణ కథలు ఉన్నాయి అసలు ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకంత పరమ పవిత్రమైనవి మనం ఎటు చూసినా కూడా స్వామివారి రూపమే కనిపించడానికి గల కారణమేంటి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా వివరంగా తెలియజేస్తాను తిరుమలలో ఉండే ఏడు కొండల్ని సప్తగిరులు అని అంటారు శ్రీ మహావిష్ణువు సయనించిన ఆదిశేషుడు ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని మన పురాణాల్లో చెప్పబడింది ఆ ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి పచ్చని లోయలు జలపాతాలు అపార ఔషధ నిధులతో విరాజుల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరుల్లో ఒక్కో శైలానేది ఒక్కో చరిత్ర అక్కడ కొండ మీద ఏది చూసినా కూడా స్వామివారి రూపంలానే మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ వైపు చూసినా కూడా స్వామివారి నామాలున్నట్టుగా స్వామివారి రూపం మనకి గోచరిస్తూ ఉంటుంది అంతటి మహిమాన్వితమైన శిఖరాలు ఇవి ఈ శిఖరాల గురించి పూర్తి వివరంగా మనం తెలుసుకుందాం సప్తగిరిల్లో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు వస్తాడు అలా వచ్చినప్పుడు ఆదిశేషుడు అడ్డగిస్తాడు కొంతసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతాయి ఇక వాదన ఎటూ తెగకపోయేసరికి స్వామివారి లేచొచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పడం జరుగుతుంది మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకుని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి మరి పోటీ పెట్టారు కదా పోటీ ప్రకారం ఆదిశేషుడు ఏం చేశాడంటే ఆనంద శిఖరాన్ని చుట్టుకుని ఉన్నాడు వాయుదేవుడేమో దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషు ఏం చేశాడంటే పడగెత్తి చూశాడు ఇంకేముంది పట్టు సడలిపోయింది క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతోంది స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీదే రూపొందింది తలనీలాల మొక్కు ఎందుకు తీరుస్తామో తెలుసా తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు మనకి తలనీలాలుంటే పొగరుంటుంది మనం అందంగా ఉన్నామనే అహంకారం ఉంటుంది అటువంటి తలనీలాల్ని భక్తితో భగవంతుడికి సమర్పిస్తే మన అహంకారాన్ని వదిలేస్తున్నట్టుగా అర్థం వస్తుంది తరువాత గరుడాద్రి దాయాదురైన కత్రృవ పుత్రులంటే నాగుళ్ళు సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువు గురించి తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షం కాగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరాన్నిమ్మని ప్రార్థిస్తాడు దానికి స్వామివారు ఏమంటారంటే తానే ఏడు కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనదేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండు అని చెప్పడం జరిగిందట అదే గరుడాచలం వానర ప్రముఖుడు కేసర్ని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దాంతో ఆమె ఆకాశగంగ అంచును ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేస్తుంది అలా తపస్సు చేసినప్పుడు వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించడం జరిగిందిట ఆ పండును భుజించిన ఫలితంగానే హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది అని చెప్తారు ఇక్కడ మనం నిలువెత్తు ఆంజనేయస్వామి వారి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు కృతయుగంలో తిరుమలలోని తుంబుర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు కూడా తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కూడా కొత్త సిరసు పుట్టుకొచ్చేదిట అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు దాంతో మూఢభక్తుడు ఏం కోరాడో తెలుసా తనకు నీతో అంటే శివునితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి ఉంది అని చెప్పడం జరిగిందట అప్పుడు యుద్ధం చేసినప్పుడు చాలా కాలం పాటు జరిగింది యుద్ధం ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడు అని అదే వృషభాద్రి అని పురాణగాథ చెప్తోంది తరువాత నారాయణాద్రి విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాలని చెప్పి బ్రహ్మదేవుణ్ణి కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశాన్ని చూపించాడట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతోనే పిలిచేలాగా వరాన్నివ్వమని కోరుతాడు ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెప్తారు తరువాత వెంకటాద్రి కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి అలవైకుంఠం నుంచి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడా స్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతోంది వేమ్ అంటే పాపాలు కట అంటే హరించటం అర్థం అంటే స్వామి సమక్షంలో వెంకట అంటే సర్వ పాపాలు నశిస్తాయి అందుకే ఆ పవిత్రమైన గిరిని వెంకటాద్రి అని అంటారు దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది శ్రీకాళహస్తులో నివసించే పురంధర సోమయాజ్ అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు అతగాడికి మాధవుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారా దంపతులు మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామివారి దర్శనానికి పెడతాడు దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఉళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతను ఉన్న అన్ని పాపాలు కూడా నశించిపోయాయి ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరు జన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తులు నమ్ముతూ ఉంటారు ఏడుకొండల సమాహారమే తిరుమల క్షేత్రం లక్ష్మీదేవికి ఆవాసమైనందున శ్రీశైలం ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం గరుత్మంతుడు వైకుంఠ నుండి తెచ్చినందున గరుడాద్రి వేం సమస్త పాపాలను కట అంటే దహించునది కాబట్టి వేంకటాద్రి వేం అంటే అమృతత్వాన్ని కట అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వెంకటాద్రి నారాయణుడు అనే మహర్షి శ్రీ మహావిష్ణు కోసం తపస్సు చేసిన స్థలం తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి వృషభుడనే శైవ భక్తులు కోరి శబరివేషంలో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తన ముక్తికి గుర్తుగా ఆ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాథ చెప్తోంది అదే వృషభాద్రి వృషమనగా ధర్మము ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతంపై తపస్సు చేసినందున వృషాద్రి అనే పేరు కలిగింది ఈ ఏడు పేర్లతో ఈ కలియుగంలో ప్రసిద్ధి పొందినా కూడా గడచిన యుగాలలో చూసుకుంటే చింతామణి జ్ఞానాద్రి ఆనందాద్రి అజనాద్రి నీలాద్రి వరహాద్రి వైకుంఠాద్రి ఇలా అనేక నామాలు కూడా కలిగి ఉంది ఏడుకొండల వెనకనున్న కథను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా తిరుమల కొండల్లోని ప్రతి గిరిలో కూడా స్వామివారి రూపం మనకి కనిపిస్తూనే ఉంటుంది భక్తితో చూడాలే కానీ ప్రతి చోటా కూడా మనకి ఆ స్వామివారు కనిపిస్తూనే ఉంటారు అంతటి మహిమాన్వితమైనవి ఈ తిరుమల గిరులు ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద భక్తితో ఆ స్వామిని గోవింద అని మనం పిలిస్తే చాలండి ఆ కొండలలో ఎక్కడ చూసినా కూడా స్వామి రూపమే కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి